ఇదే కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకొర్తి తిక్కారెడ్డి ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని దుద్దిశ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఇదే కర్మ ప్రోగ్రామ్ పై మండల కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకొర్తి తిక్కారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు చేస్తున్న అరాచక పాలనపై ప్రతి ఇంటికి తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయాలని అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఇదేం కర్మ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని పాలకుర్తి తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన, మోసపూరితంగా చేసిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న, కొండగేని వీరారెడ్డి, సాతునూరు కోసిగయ్య, పంపావతి నాడిగేని మహాదేవ్, ఎంపీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏమేమైతే హామీలు ఇచ్చినారో, ఏం చేసినారో అని మనము ఆ యొక్క ప్రతి ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి గెలిచినందుకు ఈ మూడున్నర సంవత్సరంలో మనం పడుతున్న కష్టాలు. రేపటి నుంచి జనవరి 15 వరకు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇల్లిల్లు, ఊరూరు కాదు, ఇల్లిల్లు తిరిగి వాళ్ళకున్నటువంటి సమస్యలేమి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏం నిరుద్యోగ సమస్య ఉందా, లేకుంటే కరెంటు సమస్య ఉందా, లేక గ్రామంలో సిమెంట్ రోడ్ల సమస్యలు ఉన్నాయా, లేక ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా ఈ కాగితంలో మనం చేసినాం. చేసినప్పుడు ఈ కాగితాన్ని వాళ్ళ దగ్గర పోయి ఫస్ట్ గౌరవంగా మనం అందరూ కూడా మంచిగా పోయి అమ్మా నమస్కారము, మమ్మల్ని తిక్కారెడ్డి పంపించినాడు, చంద్రబాబు పంపించినాడు మీ ఇంటికి రమ్మని, మీ ఇంటికి వచ్చినాము, మీ పేరేమమ్మా, మీ ఇంట్లో చదువుకొని నిరుద్యోగులు ఎవరన్నా ఉన్నారా, ఉద్యోగం రాకుండా ఉన్నారు అంటే టిక్ చేస్తాం. అడ్డగోలుగా నిత్యావసర వస్తువులు అంటే మంచి నూనె రేటు కానీ లేదంటే కందిపప్పు రేటు